సుప్రీం కోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ అనుసరించి డిసెంబర్ 11వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అనేక రకాల వివాదాల సందర్భంగా కోర్టు మెట్లెక్కిన కక్షిదారులు తమ విలువైన సమయంతో పాటు డబ్బులను వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సామరస్యంగా కేసులను ఇరుపక్షాల అంగీకారం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పరిష్కరించబడతాయి. కాలం అనేది డబ్బు కన్నా విలువైనది. ప్రజలు కాలాన్ని అలాగే డబ్బుని ఈ కోర్టులో పెండింగ్ కేసుల్లో వృధా చేసుకోకుండా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ముందుగా కాలాన్ని అలాగే డబ్బును కూడా సేవ్ చేసుకునే వారు అవుతారు. యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఏ కాదు, కాంపౌండబుల్ కేసెస్, బ్యాంక్ కేసెస్, అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ అన్నీ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడతాయి. సో ఈ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఈ ప్రజానికానికి ఈ జాతీయ లోక్ అదాలత్ గురించి మీరు తెలియజేసి మరిన్ని కేసులు పరిష్కరించుకొని ఈ సంవత్సరానికి ఇదే చివరి లోక్ అదాలత్, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అయిందండి. థ్యాంక్ యూ.